MNews కు స్వాగతం. నా పేరు రజిత. పెదపూడి మండలం పెద్దపూడిలో ఎస్ఐ క్రాంతి కుమార్ కరోనా రెండోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ వస్తున్న ఈ సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పెద్దపూడి మండలంలో కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం వాహనదారులకు మాస్కుల కోసం అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా ఖచ్చితంగా ఇంటి దగ్గర నుండి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఎవరికి వారు సామాజిక దూరం పాటించి వారి కుటుంబ ఆరోగ్య దృష్ట్యా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. పోలీసు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు తెలుగుడి మండలంలో కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం వాహనదారులకు మాస్కులపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలుగుడి మండల ప్రజానీకానికి పోలీసు వారు చెప్తుంది, ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు మరియు ఎక్కువగా గుంపులు ఉన్న ప్రజల మధ్యకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించమని చెప్పేసి, మరియు భౌతిక దూరం ఖచ్చితంగా పాటించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య దృష్ట్యా మాస్కును భౌతిక దూరాన్ని పాటించవలసింది, మాస్క్ ధరించి పాటి భౌతిక దూరాన్ని పాటించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.